అందరితో కూర్చునేలా టిఫిన్ చేస్తాను కల్లో కూడా అనుకోలేదు. జీవితాంతం నేను వండి పెట్టడమే అనుకున్నా. మీరు వండి పెట్టడమా? అంటే మా బావగారి చేతి వంట ఇంత తొందరగా తింటాననుకోలేదు. మా బావగారి చేతిలో ఇడ్లీ లాక్కొని నువ్వు తింటావేంట్రా? చైనా పంది బహు నువ్వును. ఇంకొకసారి వాడిని చైనా పంది అన్నావు, నిన్ను నాటు పందిని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. వదరా. వీడంటే ఎవరనుకున్నావు? నా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. వీడు తిని బతికితేనే నేను బతికి బట్ట కట్టేది. బాస్, టిఫిన్ చేసే ముందు ఇడ్లీని ప్రాక్టీస్ చేయరా. కరెక్ట్ 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 కరెక్ట్. ఇడ్లీని ప్రాక్టీసా? అంటే ఏంటి బావయ్యా? మంజు, ఎంత స్వీట్ గా అడిగావు. ఇడ్లన్ ప్రాక్టీసింగ్ అంటే, ఇడ్లన్ ప్రాక్టీసింగ్ అంటే ఒక మనిషిని 6 అడుగుల దూరంలో నిలబెట్టి ఇక్కడి నుంచి ఇడ్లీతో కొడతా. ఆ మొహానికి ఎన్ని ఇడ్లీలు తగిలితే అన్ని ఇడ్లీలు వీడు తింటాడు. మొహానికి తగిలిన ఇడ్లీ వీడు తింటావా? ఈ ఆట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆడితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వెళ్ళి నిలబడు. ఎవరు? నువ్వే. నేనా? తస్తే నిలబడను. లెఫ్ట్ రైట్? స్ట్రైట్ 6 feet. నా మొహన హార్లిక్స్ పోస్తావా? పనివాళ్ళంటే అంత చులక, అల్లుడంటే మర్యాద లేదు. అంకుల్, మీకున్న కోట్లలో 1 కోటి నాకెవరు? లాండ్రీకి వేశాను, రాగానే 2 కోట్లు. నేను అడిగింది మీరు వేసుకుని వదిలేసిన కోట్లు కాదు, 1 కోటి రూపాయలు. అవే వెళ్ళేటప్పుడు అడుగుస్తాను. మజ్జిగ. ఇది మజ్జిగ, దీన్ని గేదెలు కూడా తాగు. ఇదే మాట ఎప్పుడో ఎవరితోనో అన్నానే. ఎవరితోనో కాదు, ఇంట్లో ఉన్నావు, వంటోడుతో ఉన్నావు. రాజాని ఇంకొకసారి వంట వాడని అంట్ల విధవని అన్నావో, చెత్త రేగొట్టేస్తావు. పోన్లేండి బావగారు, ఏదో గుడ్డి కదవా. చెట్టా, నీ బోడీ రికమెండేషన్ అక్కడ వచ్చి ఒళ్ళు పట్టు. నేను ఒళ్ళు పట్టాలా? పట్టాను. ఇదిగో అమ్మాయిలు, మీకు ఒళ్ళు పట్టం. అమ్మాయిలు ఒళ్ళు పట్టడమే చెల్లెమ్మ. అన్నయ్య, అంతొద్దు. నిన్నడిగితే బాగోదని వాళ్ళని అడిగాను, నువ్వు నోర్మై. వద్దులే మావగారు, మేమే ఒళ్ళు పడతాం. నీకన్నా మాకింకెవరెక్కువ? ఆగండి అమ్మాయిలు, వద్దులే బావగారు. నే పడతాగా? ఇడియట్, వచ్చిన అవకాశాన్ని జారబెడుచుకున్నావు. అయినా క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నాను. మీ అమ్మాయిలు చేతులు పడతారు, నువ్వు కాళ్ళు పట్టు. పట్టు. శబాష్, ఎంత బాగా పడుతున్నాడు. హలో జపాన్, చింగ్ ఫాంగ్. మిట్ సుబిషి తోషిబా అంతర్జంట. ఫోన్ ఎక్కడి నుంచి అన్నయ్య గారు? జపాన్ నుంచి జాకిచాన్. రేపు 1st బస్కే నన్ను జపాన్ కు రమ్మంటున్నాడు. జపాన్ కి బస్సులోనా? లేబర్ విధవా, ప్రతిదానికి నీకు డీటెయిల్స్ చెప్పాలా? బస్ అంటే ఆర్టీసీ బస్ కాదురా, ఎయిర్ బస్. అయినా నీ ఫేస్ ఎప్పుడైనా విమానం ఎక్కితేగా వాటి పేర్ల గురించి తెలియడానికి. ఆ మధ్యన ఒకసారి విమానం ఎక్కాం బావగారు, అయితే ఆ తర్వాత జన్మల విమానం ఎక్కకూడదు నిర్ణయించుకున్నాం. ఏ చార్జీలు ఎక్కువ? అది కదన్నయ్య గారు, మేము ఎక్కిన విమానంలో సినిమా హీరోలు హీరోయిన్లు ఎక్కారు. అది ఎగిరి ఎగిరి గంట తర్వాత వెంకటగిరి పొలంలో దిగింది. వీడి దరిద్రం దానికి కూడా పట్టిందన్నమాట. అన్నయ్య గారు మాట మార్చండి. ఏం బాగోలేదా? రేపు సత్యనారాయణకి అల్లుడి గారి పీటల మీద కూర్చోగలరా అని. వాడు కూర్చోకపోతే వాడి బాబుని నేను కూర్చుంటాను. అయినా మా ఆచారం ప్రకారం కొడుకు కాళ్లు విరిగితే మామగారే కోడలు పక్కన కూర్చుని పూజలు వ్రతాలు జరిపిస్తారు. రేపు పొద్దున్నే వ్రతం, ఎల్లుండి మార్నింగ్ ప్రయాణం. పట్టణే.